ఆచార్యులు అవతరించిన దినమున మన పరిపూర్ణముగా జరిపించుకోవటం అనేది ఒక సుదిన. ముందు భగవంతుడితో మనకు సంబంధం ఏర్పడిన దినమున సుదినమును చెప్పడానికి ప్రారంభించారు. దానివలనే తిరుమేశయాళ్వార్ భగవత్ సంబంధం ఏర్పడిన దినమే మనం పుట్టాము, దానికి ముందు మన పుట్టలేదు అనిన విధంగా అన్రునాన్ పిరందిలేన్ పిరందబిన్ మరందిలేన్ అనిన మాటను అనుగ్రహించారు. దానికి అవతల అవతల చెప్పుకున్న సమయంలో ఆచార్యులు ఒక దివ్య అవతార దినమున సుదినం అన్నారు. ఆ విధమైన సుదినం ఇక్కడ చేరి ఉంటున్న వాళ్ళందరికీ ఈ సుదినమున అనుభవించడానికి కళ్ళుతో చేవించడానికి భాగ్యం కలుగుతుంది. ఇటు ఉన్న ఒక భాగ్యం ఏర్పడినదికి కారణం ఏదో ఒక కారణంగా 108వ భాగవత సప్తాహం అని దాని సంబంధంగా సందర్భంగా ఇన్ని వేలాది మంది వచ్చి చేరి ఉంటున్నారు అనిన సందర్భంలో గత సంవత్సరమే కాంచీపురంలో ఇదే తిరునక్షత్ర వైభవం అక్కడ జరిగింది. అప్పుడే స్వామివారి దగ్గర చెప్పాం, స్వామి షట్టిపూర్తి కార్యక్రమం ఉన్న విశేషంగా బృందావనంలో జరిపించుకోవాలి అని. ఆయన అప్పుడే వారు కొంత వెనకాడారు, ఎందుకు ఎందుకు ఎట్లనో మన నరసింహ రంగాచార్య స్వామి పట్టుబట్టి వారున కట్టున్న పణ్య పెరుమాయన్న క్రమంగా ఇప్పుడే కృష్ణావతారం అన్నారే ఆ విధంగా కట్టున్న పణ్య పెరుమాయన్న క్రమంగా వారిని ఒప్పించుకున్నది. ఒకటే ఒకటి నా కొరత, మాంగళ్య సూత్ర ధారణం ఒకటి ఏర్పాటు చేయలేదని ఒకటే కొరత. అది ఎప్పుడో ఒక సమయం జరుగుతుంది. ఆ శాంతి కళ్యాణం అయిన అవతల అది కూడా జరుగుతుంది. ఆ విధముగా ఉంటున్న స్వామివారికి ఉంటున్న ఒక భాగ్యం, ఆశ్చర్యమైన భాగ్యం. మంచి వారు చెప్తుంటున్నారే, నేను పుట్టిన కులం ఒక మహాత్మ్యం వలనే ఇంత భాగ్యం పొందుతామని ఇద్దరు ఆడవందారు చెప్తుంటున్నారో అదేవిధంగా శ్రీరంగరాజస్థవంలో పరాశర భట్టారకులు అంటున్నారు. ఆ విధమైన మంచి పారంపర్యమైన పెరియనంబి గారు వారు వచ్చిన ఆ కులములో అవతరించి అటు ఉన్న పెద్దల సంబంధం వల ఆశ్చర్యమైన జ్ఞాన సంపదలు పొంది, జ్ఞాన సంపదలు పొందిన వాళ్ళందరికీ ఇంత భాగ్యం కలుగుతుందా అని నా అంతటికీ మనస్సు ఒక శుద్ధి కావాలి. ఒక ఆశ్చర్యమైన శ్లోకం అందరికీ తెలిసినదే, బృందావనం భగవత కృష్ణేన అక్లిష్ట కర్మణ శుభేన మనసాధ్యాతం గవాం వృద్ధిం అభీప్సత. భగవద్ విషయ ప్రారంభములని ఈ శ్లోకమును ఎత్తుకుని ఆశ్చర్యంగా నంబిళ్ళ గారు వ్యాఖ్యానిస్తున్న సమయంలో కాళ్ళు పెట్టడానికి లేకపోయిన స్థలం ముళ్ళుతో కరి ఉంటున్న స్థలమున అతి ఆశ్చర్యముగా పరమాత్మ వేయించేయటానికి ముందు దాని అంతటిని శుద్ధి చేసి ఆశ్చర్యంగా పరమాత్మ ఇక్కడ వేయించేసి ఇప్పుడు ఈ స్థలంలో ముళ్ళుగా ఉంటున్నా ఎవరైనా ఒకరు వస్తారా అయ్యో వద్దయ్యా వద్దయ్యా అంటున్నారు. అదే అట్లా ఉంటున్న దానిని ఆశ్చర్యంగా పుగ్గొట్టి అతి సుందరముగా చేసి ఆ స్థలంలో పెరుమాళ్ళు వేయించేసి ఇన్ని లీలలన్నీ చేసిన దివ్యాస్థానం. మా అరవంలో ఒక ఆశ్చర్యమైన భాగవతం వరదరాజ భాగవతం ఒకటి ఉన్నది, విల్లిపుత్తూరు భారతం ఒకటి ఉన్నది, అదేవిధంగా వరదరాజ భాగవతం అని ఒకటి ఉన్నది. దాంట్లో వారు చెప్పారు మనకందరికీ ఒక శ్లోకం మన ఎప్పుడు చెప్తుంటున్నదే, ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాకపర్యంక ముత్సృజ్య ఖ్యాగతో మథురాం పురీం అనిన శ్లోకం అందరికీ తెలుసు. పెరియవాచార్య పిళ్ళ గారు భారతాది తని శ్లోకంలో ఇంక ఒక పాఠం చూపిస్తున్నారు, నాకపర్యంకం ఉద్ధృత్య అని ఒక పాఠం చూపిస్తున్నారు. ఉద్ధృత్య అని నా ఏమే పరమాత్మ తను వేయించేయటానికి ముందు ఆ శేషపామున ముందు వేశారు. ఉద్ధృత్య అయ్యా నువ్వు ముందు ఎళ్ళు ముందు ఎళ్ళు. ఈ పెరియవాచార్య పిళ్ళ గారు చెప్పిన ఈ ఉద్ధృత్య అనిన పాఠమును అనుసరించి వరదరాజ భాగవతంలో వారు చెప్తుంటున్నారు, ఎందుకయ్యా ముందు పంపించాడు బృందావనానికి ఎందుకయ్యా ముందు పంపించాడు అని నా ఉంటున్న ఈ ముళ్ళు అంతటిన
తను గాలితో పొగ్గొట్టడానికి ముందు పంపించారు అని ఒక దివ్యమైన సందేశం వారు ఇస్తుంటున్నారు. ఆ విధముగా శుభేన మనసాధ్యాతం నిన్న చెప్పారు స్వామివారు. మొదటి సప్తాహం ఇదే క్రమంగా 14వ తారీఖు ప్రారంభించి 21వ తారీఖు పూర్తి అయ్యింది. మళ్ళీ అనుకోలేక ఈ 108వ సప్తాహం అదే తారీఖులో ప్రారంభించి మళ్ళీ పూర్తి అవుతుంది అనినా దీని నుంచే శుభేన మనసాధ్యాతం అనినది సత్యం సత్యం పునఃసత్యం అనేది నిర్ణయం అవుతుంది. అటు ఉంటున్న ఈ స్వామివారికి ఇట్లా ఒక భాగ్యం కలిగింది అనినా వారు ఒక పెద్దలు అనుగ్రహం పెరియార్ కార్డ్ పట్టకాల్ పెరాద పయన్ అంటున్నారు. లభించలేకపోయిన భాగ్యం ఆ విధమైన భాగ్యములు ఇప్పుడు ఉంటున్నది లేదు, ఇంకా 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 పెరుగుతున్న విధంగా మా అర్థితార్థ పరితాన దీక్షితులైన వారి నిత్య తిరువారాధన మూర్తి వారే. ఆ కారణం వల్ల వారి అర్థితార్థ పరితాన దీక్షితుల దగ్గర మనందరూ కోరుకోబడ్డు. అట్లా ఉంటున్న ఒక భాగ్యం పరిపూర్ణంగా పెరగాలి అని ప్రార్థించుకుని ఇటు ఉన్న భాగ్యమును అందించిన గోష్ఠి వారందరికీ నా దోషాహారం సమర్పించి పూర్తి చేద్దాం.